హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే బ్లడ్ కౌంట్ ఎలా పెంచుకోవాలి అనేది ఈరోజు వీడియోలో. కాబట్టి తప్పకుండా చూడండి. ప్రెగ్నెన్సీ వాళ్ళు అలాగే నార్మల్గా ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ అనేది సరిపడా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం అన్నమాట. కాబట్టి ఈరోజు వీడియోలో మీకు బ్లడ్ ఎలా పెంచుకోవచ్చు అనేది నేను చెప్తాను. అందరికి యూజ్ అయ్యే వీడియో అన్నమాట. చాలా మంది అంటున్నారు కదా, ఏంటి బ్యాడ్ హెడ్డింగ్ పెడుతున్నారు. అందుకే మేము చెప్పింది అయితే అంతా కరెక్టే, బ్యాడ్ హెడ్డింగ్ పెడుతున్నారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడైతే మంచి వీడియో చేస్తున్నాం. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కి, నార్మల్ వాళ్ళకి, అందరికి మంచి ఉపయోగపడే వీడియో అన్నమాట. సో ఈ వీడియో చూద్దాం, వ్యూస్ ఎన్ని వస్తాయో. ఆ వీడియోస్ కి అంటే కొంచెం నెగిటివ్ హెడ్డింగ్ పెట్టిన వీడియోస్ కి ఇప్పుడు వరకు లాస్ట్ వీడియో అయితే 15,000 వ్యూస్ అయితే దాటినాయి అన్నమాట. నెగిటివ్ హెడ్డింగ్ అన్నిటికి 15,000, 6,000, 5,000, 4,000 వ్యూస్ అయితే వచ్చినాయి. మంచిగా పెట్టిన వాళ్ళకి అయితే అంతగా రాలేదు. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. దానికన్నా ఇంపార్టెంట్ ఈ వీడియోని ఎగ్జాంపుల్గా అయితే తీసుకుందాం అన్నమాట. అంటే మనకి నెట్ లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారు అనేది ఈ వీడియోతో తెలుస్తుంది అన్నమాట. చూసే వాళ్ళని బట్టి మనం టైటిల్ పెడితేనే మనకి వ్యూస్ అనేది మంచిగా వస్తాయి. చాలా మంది అంటారు వ్యూస్ గురించి అలాంటివి కూడా చేయొచ్చు. అంటే మనం చేసేదే వ్యూస్ గురించి యూట్యూబ్ లో. కానీ మేము అలా అని చెప్పేసి అందుట్లో ఏమి లేని విషయం ఏం చెప్పలా. బ్లడ్ తక్కువగా ఉంది, అది మాకు బ్యాడ్ న్యూస్ కాబట్టి బ్యాడ్ న్యూస్ అని పెట్టాం. ఇన్ఫెక్షన్ ఉంది, అది బ్యాడ్ న్యూస్ కాబట్టి పెట్టాం. కానీ చాలా మంది అలాగో తీసేసుకుంటున్నారు. మేము పెట్టే హెడ్డింగ్స్ మరి అంత దారుణంగా అయితే ఏమి ఉండట్లేదు. అందులో నిజం ఉంది కాబట్టి మేము బ్యాడ్ న్యూస్ అనేది పెడుతున్నాం అన్నమాట. కానీ అర్థం చేసుకోవట్లేదు చాలా మంది. కాబట్టి చూద్దాం. అయితే ఇప్పుడైతే మంచిది చెప్తున్నాం కదా, అందరికి ఉపయోగపడేది చెప్తున్నాం. దీనికి ఎన్ని వ్యూస్ వస్తాయో చూడండి, తర్వాత మీరు అందరు కామెంట్ చేయండి, అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్ చేయండి. దీనికి ఎక్కువ వ్యూస్ రాలేదనుకో, కామెంట్ చేయడానికి ఎవరు సరిపోరు. ఎందుకంటే మంచి వీడియో పెట్టినప్పుడు చూసేవాళ్ళు లేరనుకో, మేము కూడా వీడియోస్ చేయడం వేస్ట్ కదా. సో చూద్దాం ఈ వీడియోకి అయితే మరి ఎన్ని లైక్లు ఇస్తారో, ఎన్ని వ్యూస్ ఇస్తారో చూద్దాం. దాన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ కరెక్టా, మా మైండ్ సెట్ కరెక్ట్ అనేది అర్థమైపోతుంది మీకు. ఇంకా తర్వాత ఈ వీడియో తర్వాత నుంచి మేము కూడా పట్టించుకోం అన్నమాట. కామెంట్స్ అయితే కనుక ఇంకా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడతారు. కొంతమంది మంచిగా పెడుతున్నారు, కొంతమంది నెగిటివ్ పెడుతున్నారు. తర్వాత నుంచి మేము నెగిటివ్ పెట్టినా పట్టించుకోం అన్నమాట. అసలు సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే ఫస్ట్ అయితే చెప్తాం బ్లడ్ ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది. నేను నాకు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ లో నాకు వచ్చిన బ్లడ్ టెస్ట్ చేశారనమాట. బ్లడ్ ఎంత ఉందంటే 8.1 ఉందన్నమాట. ఫస్ట్ రిపోర్ట్ అన్నమాట, తను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఫస్ట్ రిపోర్ట్. డేట్ కూడా చూడొచ్చు, 9వ తారీఖు 5వ నెల రౌండ్ చేశారు. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 8.1 ఉందన్నమాట. అంటే రౌండ్ చేశారు అన్నమాట, బాగా తక్కువ ఉందని రౌండ్ చేశారు 8.1. బాగా మంచిగా ఫుడ్ తీసుకోవాలని చెప్పి చెప్పారు అన్నమాట. డేట్ గుర్తు పెట్టుకోండి, 9వ తారీఖు 5వ నెల. అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ నాకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు అన్నమాట. ఒక 1-2 మంత్స్ తర్వాత, 1 మంత్ 1 మంత్ కి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు. అప్పుడు ఇంకా తగ్గిపోయింది అన్నమాట, పెరగాల్సింది పోయి ఇంకా తగ్గిపోయింది. 7.8 కి వచ్చింది. డేట్ చూడండి, డేట్ చెప్తున్నా, 30వ తారీఖు 6వ నెల. అది 5వ నెల కదా, ఇది 6వ నెల. అంటే కరెక్ట్ గా 1 మంత్ అన్నమాట. కరెక్ట్ గా 1 మంత్ కి ఇంకో బ్లడ్ పర్సంటేజ్ చూడొచ్చు మీరు, 7.8 హిమోగ్లోబిన్ HB పర్సంటేజ్ 7.8 ఉందన్నమాట. సో ఇట్లా తగ్గిపోతే మరి బ్యాడ్ న్యూస్ ఏ కదా. సో అదే మేము ఆ వీడియోస్ లో చెప్తాం. సరే ఆ వీడియో గురించి అయితే కసిపోతుందాం. 7.8 వచ్చింది అంటే బేబీ కూడా కొంచెం మన బ్లడ్ తీసుకుంటది కాబట్టి ఆటోమేటిక్ గా బ్లడ్ తగ్గిపోద్ది అని అయితే చెప్పారనమాట. కాకపోతే బ్లడ్ కనుక మీరు పెంచుకోకపోతే మీకు ఆపరేషన్ అదే డెలివరీ టైంలో మీకు బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది అని చెప్పారు. కాకపోతే ఏంటంటే బ్లడ్ ఎక్కించడం అనేది మంచిది కాదనమాట. అంటే కొన్ని కొన్ని సార్లు ఏమవుద్దంటే వేరే వేరే వాళ్ళది బ్లడ్ ఎక్కించడం వల్ల వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ మనకు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. బ్లడ్ ఎక్కించడం మంచిదా కాదా అనేది పర్ఫెక్ట్ గా మాకు తెలియదు. దాని గురించి ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు డెసిషన్ తీసుకుని బ్లడ్ ఎక్కించడం మంచిది కాదు అన్నారు అంటారు. సో మాకైతే అది తెలీదు. కాకపోతే ఎక్స్టర్నల్ గా బ్లడ్ తీసుకునే కన్నా మనం బాడీలో బ్లడ్ ని ప్రొడ్యూస్ చేసుకోవడం మంచి విషయం, కరెక్ట్ విషయం. కాబట్టి తినడం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే తిని బ్లడ్ పెంచుకోవాలన్నమాట. అలాగైతే 7.8 వచ్చిన తర్వాత బాగా అందరూ కూడా తిట్టారనమాట, మరింత తక్కువ ఉంటే అలాగా అని చెప్పి. 7.8 అంటే చాలా చాలా తక్కువ అనమాట. తర్వాత నేను తీసుకున్న ఫుడ్ ను బట్టి నాకు బ్లడ్ అయితే కనుక పెరిగింది. ఫస్ట్ అయితే 3rd రిపోర్ట్ కూడా చూపించేస్తాం, తర్వాత అదంతా చెప్తుంది. 3rd రిపోర్ట్ అన్నమాట ఇది. అంటే డేట్ చూడండి మీరు,
పదహారో తారీఖు 9వ నెల, అది 6వ నెల, ఇది 9వ నెల, అంటే 7, 8, 9 త్రీ మంత్స్ తర్వాత తీసారనమాట. ఇది ఇది ఒక డేటు, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ హెచ్బి 9.9 ఉంది అనమాట. 9.9 ఉంది అంటే 7.8 నుండి 9.9 అంటే దగ్గర దగ్గరగా 2.1 అనమాట పెరిగింది. పెరిగింది అంటే తగ్గుద్ది అన్నారు, నేను తిన్న ఫుడ్ వల్ల తగ్గకుండా చక్కగా పెరిగింది అనమాట. కాబట్టి అంటే ఇప్పుడు ఆ 7.8 నుండి డాక్టర్ గారు తిట్టారు కాబట్టి మంచి డైట్ మెయింటైన్ చేసింది, కరెక్ట్ గా తింది, అన్ని చేయడం వల్ల 9.9 అంటే 10 వచ్చింది అనమాట. ఇంకా పెరగాలి యాక్చువల్ గా ప్రెగ్నెంట్ లేడీకి. సో ఆ 10% కి ఎట్లా పెరిగింది, ఏమేమి తిన్నది అనేది ఇప్పుడు చెప్తుంది. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది అనమాట, బ్లడ్ చాలా మందికి ఈ రోజుల్లో తక్కువైపోతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే మరీ తక్కువైపోతుంది అనమాట. కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి అలాగే నార్మల్ గా ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే కనుక చేస్తున్నాము. ఫస్ట్ అయితే కనుక ఫస్ట్ ఆ ఫుడ్ ఐటమ్స్ అవి చెప్పేసి మళ్ళీ లాగ్ అయిపోతుంది, లాగ్ అయిపోతుంది అంటారు. సరే ఐటమ్స్ ఇప్పుడు నేను ఏమేమి తిన్నాను అనేది చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మంచిగా తీసుకున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ లో ఏంటంటే బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్, వాల్నట్స్, పిస్తా, నెక్స్ట్ డేట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత రాగి జావ కూడా డైలీ ఒక గ్లాస్ అయితే కనుక తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ రాజ్మా ఉంటాయి కదా, అవి ఉడకబెట్టుకుని పొద్దున్నే నానబెట్టుకుని ఈవినింగ్ మనం శనగలు వేపుకుంటాం కదా పండగల కాటికి, అట్లాగా ఈవినింగ్ అవి వేపేసుకుని కొద్దిగా తాలింపు పెట్టుకుని తినేస్తే బాగుంటాయి అనమాట. అవి కూడా బాగా బ్లడ్ పడతాయి. అలాగే తోటకూర, పాలకూర ఇలాంటి ఆకుకూరలు కూడా మెయిన్ ఆకుకూరలు డే బై డే మరీ డైలీ తినకపోయినా 2 రోజులకు ఒకసారి రోజు ఇటు రోజు ఆకుకూరలు అనమాట, తోటకూర, పాలకూర, చుక్కకూర మాక్సిమం ఈ మూడే ఎక్కువ కలిపేసి కొద్దిగా పప్పు వేసి దాన్ని మెదిపేసి పప్పులాగా అది తినడం వల్ల, లేదంటే తోటకూర ఫ్రై కూడా తీసుకుంది అనమాట. వారానికి మినిమం 2 సార్లు అయినా సరే ఖచ్చితంగా పప్పులు వేసుకుని తినడం, లేదంటే తోటకూర ఫ్రై అలాగే ఆకుకూరలు అయితే కనుక తీసుకున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ క్యారెట్ జ్యూస్, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను నైట్ టైము. అలాగే యాపిల్, దానిమ్మ అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు యాపిల్, ఒక రోజు దానిమ్మ అనమాట. అంటే మెయిన్ ఎక్కువ ఫ్రూట్స్ మంచి డైట్ అయితే మెయింటైన్ చేసింది అనమాట. డ్రై ఫ్రూట్స్ అలాగే ఆకుకూరలు, క్యారెట్ జ్యూస్లు, మళ్ళీ మనకి డేట్స్, ఇది ఖర్జూరం ఉంటాయి కదా అవి కూడా బ్లడ్ బాగా పడతాయి. రాజ్మా, అప్పుడప్పుడు బెల్లం ఉంటది కదా, బెల్లం చిన్న చిన్న బెల్లం ముక్కలు తినడం, బెల్లం కూడా బాగా పడుతుంది అనమాట. తాటి బెల్లం అనమాట, తాటి బెల్లం అయినా, తాటి బెల్లం తాటి బెల్లం అయినా నార్మల్ బెల్లం అయినా సరే పర్లేదు తిన్నాను. మళ్ళీ చిక్కీస్ తింది, చిక్కీస్ తిన్నాను, వేసానికి పప్పులను బెల్లం కలిపి చిక్కీస్ ఉంటాయి కదా మన అంగన్వాడీలో కూడా ఇస్తారు, అట్లాంటి చిక్కీస్ అయితే తీసుకుందాం అనమాట. ఇట్లాంటి డైట్ మెయింటైన్ చేయడం వల్ల మంచిగా బ్లడ్ అయితే పెరిగింది. సో ఇది 6వ నెలది కదా, అదే 6th, 16వ తారీఖు 9వ నెల. ఇప్పుడు యాక్చువల్గా 10వ నెల కదా ఇది, అంతే కదా. సో ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది, ఇంకా టెస్ట్ అయితే చేయించలేదు అనమాట, అదే డైట్ అయితే మెయింటైన్ చేస్తుంది. టెస్ట్ చేయిస్తే కనుక రిపోర్ట్స్ కూడా పెడతాం. మీరు కూడా ఖచ్చితంగా నేను చెప్పి ఇవన్నీ కూడా మీరు డైట్ లో ఉండేలాగా అయితే కనుక చూసుకోండి, చక్కగా బ్లడ్ అనేది పెరుగుద్ది అనమాట. మనం బయట ఎక్కించుకునే బదులు ఇలా మంచిగా తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది బాగుంటుంది అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ అనే కదా ఎవరైనా గానీ మెయిన్ ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు ఎక్కువ తినడం వల్ల బ్లడ్ అయితే చాలా బాగా పడుతుంది అనమాట. లేడీస్ లో కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా ఇది కారణం అవుతుంది. కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా బ్లడ్ బాగా తక్కువ ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనమాట. అట్లాంటి వాటికి కూడా ఈ ఆకుకూరలు ఇవి తీసుకోవడం వల్ల బ్లడ్ పర్సంటేజ్ పెంచుకోవడం వల్ల అట్లాంటి ఇబ్బంది పడరు, అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్ఫర్ అవ్వవు అనమాట వైఫ్ అండ్ హస్బెండ్ కి. సో నేను చెప్పిన డైట్ ని ఫాలో అవ్వండి, 100% మీకు బ్లడ్ పెరుగుద్ది అనమాట, తక్కువ ఉందని చెప్పేసి బాధపడద్దు. సో అదనమాట వీడియో అయితే చూద్దాం. ఈ వీడియోకి అయితే మేము మంచి క్యూరియస్ గా ఉన్నాం అనమాట, అంటే ఆతృతగా ఉన్నాం అని చెప్పొచ్చు. ఎన్ని వ్యూస్ వస్తాయో, ఎన్ని లైక్స్ వస్తాయో, ఎన్ని షేర్లు వస్తాయో, ఎన్ని కామెంట్లు వస్తాయో చూద్దాం, చెయ్యండి ఇప్పుడు చూద్దాం. అదనమాట వీడియో బ్యాడ్ కామెంట్స్ మరీ ఎక్కువ పెడుతున్నారు, ఏం చేయకపోయినా. సరే ఫ్రెండ్స్, ఇది అనగా ఉంటాయి వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.